జీడిపప్పు. జీడిపప్పును అలాగే తింటే వాటిలో ఉండే ఉరుషియోల్ అనబడే టాక్సిన్లు శరీరంలోనికి ప్రవేశించి స్కిన్ అలర్జీలను కలిగిస్తాయి, కడుపు నొప్పి కూడా వస్తుంది. జీడిపప్పును నూనె లేకుండా పెనంపై కొద్దిగా వేయించి తీసుకోవాలి. పచ్చి కోడిగుడ్లు. పచ్చి కోడిగుడ్లలో సాల్మనెల్లా బ్యాక్టీరియా ఉంటుంది. ఇది శరీరంలో ఇన్ఫెక్షన్లను కలిగిస్తుంది. కాబట్టి గుడ్లను ఉడకబెట్టి లేదా ఆమ్లెట్ వేసుకుని తినాలి. పచ్చి పాలు. పాలను పచ్చిగా తాగితే వాటిలో ఉండే బ్రసెల్లా లిస్టేరియా నేరుగా మన శరీరంలోకి వెళ్తుంది. ఇది డయేరియా, కడుపు నొప్పి, వాంతులు వంటి వ్యాధులను కలగజేస్తుంది. శరీరాన్ని విషతుల్యం చేస్తుంది. కాబట్టి పాలను మరిగించి మాత్రమే తాగాలి. రాజ్మా. వీటిలో లాక్టిన్ ఉంటుంది. ఇది శరీరాన్ని విషతుల్యం చేస్తుంది. కనుక రాజ్మా గింజలను కూడా 5 గంటల పాటు నీటిలో నానబెట్టి అనంతరం ఉడకబెట్టి తినాలి. పచ్చి మాంసం. దీంట్లోనూ సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉంటుంది. ఇది డయేరియా, తలనొప్పి, జ్వరం వంటి వ్యాధులను కలగజేస్తుంది. కనుక మాంసాన్ని ఎల్లప్పుడూ ఉడికించే తినాలి, పచ్చిగా తినకూడదు. టమాటాలు. టమాటోలు కూడా పచ్చిగా తినకూడదు, ఉడకబెట్టి మాత్రమే తినాలి. లేదంటే వాటిలో ఉండే గ్లైకో ఆల్కలైడ్స్ కడుపులో అసిడిటీని పెంచుతాయి. దీంతో కడుపులో మంట, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. చెమట కూడా దుర్వాసనతో వస్తుంది. బాదం పప్పు. పచ్చి బాదం పప్పులో సైనైడ్ ఉంటుంది. ఈ క్రమంలో అలాంటి బాదం పప్పును తింటే వాపులు, నొప్పులు కలుగుతాయి. కొన్నిసార్లు క్యాన్సర్ కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. వీటిని 8 నుంచి 12 గంటల పాటు నీటిలో నానబెట్టి తినాలి. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.